శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసి వచ్చే తేదీలేంటో కలిసి రాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఈ నెల ప్రథమార్థంలో కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి అయితే ద్వితీయార్థంలో పదిహేనో తేదీ తర్వాత పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారిపోతూ ఉంటాయి కీలకమైనటువంటి వ్యవహారాల్లో పదిహేనో తేదీ తర్వాత అద్భుతంగా రాణించగలుగుతారు పెద్ద పెద్ద సమస్యలన్నిటికీ కూడా ఈ నెల పదిహేనవ తేదీ తర్వాత నుంచి అద్భుతమైన పరిష్కార మార్గాలు కనిపిస్తాయి సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి సంతానం ద్వారా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ నెల ద్వితీయార్థంలో కన్యారాశి వాళ్ళు పూర్తిగా పరిష్కరించుకోగలుగుతారు సంతానం వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు కన్యారాశి వాళ్ళ పిల్లలు కూడా ఈ నెల ద్వితీయార్థంలో చాలా అద్భుతంగా వాళ్ళ రంగంలో రాణించటం వల్ల కన్యారాశి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు ఏవి ఉండవు కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది స్త్రీ సౌఖ్యం అనేది కన్యారాశి పురుషులకు ఉంటుంది అలాగే స్పెక్యులేషన్లో మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేట్ వచ్చాక సరుకు అమ్మటం దీన్ని స్పెక్యులేషన్ రంగం అంటారు ఈ స్పెక్యులేషన్ రంగంలో మాత్రం ఈ గ్యాంబ్లింగ్లో మాత్రం కొంత అనుకూలత కొంత ప్రతికూలత కన్యారాశి వాళ్ళ కనిపిస్తూ ఉంటుంది అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా వరకు రాణించేటటువంటి యోగం ఉంది ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అప్పుల సమస్యలన్నీ కూడా తీర్చేసుకుంటారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని మనోధైర్యంతో ముందడుగు వేస్తే అక్టోబర్ నెలలో కన్యారాశి వాళ్ళకి తిరుగుండదని చెప్పుకోవాలి కన్యారాశి వాళ్ళకి కేవలం రాహుకేతువుల బలం తక్కువ ఉంది గురుబలం అద్భుతంగా ఉంది గురుబలం వల్ల ధనపరంగా వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు శని సంచారం అద్భుతంగా ఉంది కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది రాహుకేతువుల వల్ల ఒక్కొక్కసారి అదృష్టం వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటుంది కాబట్టి ఆ దోషం పోగొట్టుకోవటానికి ఈ అక్టోబర్ నెలలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ రోజు చదవటం వినటం చేస్తే కన్యారాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అక్టోబర్ నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి అలాగే కన్యారాశి రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి రాని తేదీలు నాలుగు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ద్వారా కన్యారాశి రాశి వాళ్ళు అక్టోబర్ నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే ద్వాదశ రాసుల వాళ్ళ మాస ఫలితాలను బట్టి ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి